అచ్చా కేవలం 15 నిమిషాలలోనే ఒక ఎకరము కేవలం 200 రూపాయలు ప్రైస్ తీసుకొని అయితే ఈయనైతే కొట్టడం జరుగుతుందని అయితే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం ఒక మనిషికి పెట్టుకుంటే ఒక రోజులో 500 నుంచి 600 రూపాయలు రైతుకు అయితే ఏదైతే కూలీ మనిషికి అయితే ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ ట్రాక్టర్ ద్వారా కేవలం ఈయన 200 రూపాయలు తీసుకొని కేవలం 15 నిమిషాలలో స్ప్రే అయితే చేయడం జరుగుతుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. ధర్మాబాద్ మహారాష్ట్రలోని ధర్మాబాద్ అనే టౌన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక రైతు వచ్చేసి ఈ స్లిమ్ టైర్స్ అయితే స్లిమ్ టైర్స్తో నడుపుతున్న ఒక ట్రాక్టర్ని అయితే మనం కొనుగోలు చేసి నడుపుతూ ఉన్నాడు అన్నమాట. దీంతో ఈయనైతే ఈ ఏదైతే స్ప్రేయింగ్ అంటే పత్తిలో కానీ శనగలో కానీ అనేక రకాల పంటల్లో స్ప్రేయింగ్ అయితే వాడుతున్నాడు అనమాట. అయితే ఈయనకైతే తెలుగు రాదు కాబట్టి హిందీలో ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కార్ దాదా. నమస్కార్. కాయన వార్లే రాజు. రాజు अच्छा ये कवा है कितनी वर्ष है दादा? ये गेले वर्ष है. 20,000 टायर मले पड़ते हैं. 20-30 टायर टायर में सेम रेट है. सेम सेम रेट क्वालिटी में थोड़ा फरक है. రైతు అయితే గత సంవత్సరం అయితే ఈ కొబెటో ట్రాక్టర్ అనేది తీసుకోవడం జరిగింది అన్నమాట. అయితే ఈ ట్రాక్టర్ తీసుకున్న తర్వాత ఈయనైతే ఈ స్లిమ్ టైర్స్ అయితే ఇక్కడనే ధర్మాబాద్లో ఈయనైతే చేపించుకున్నానని చెప్పడం జరిగింది. ఈయన పంజాబ్ నుంచి అయితే తెప్పించుకొని ఇక్కడైతే చేపించుకోవడం జరిగింది అన్నమాట. అయితే ఈ 4 టైర్లకి అంటే ముందటి 2 టైర్లు అలాగే వెనకటి 2 టైర్లు కలిపి మొత్తం 120,000 ఈ టైర్లకు అయితే ఖర్చు అయింది అని అయితే చెప్తా ఉన్నాడు అన్నమాట. సార్ దాదా మీ హే కొబెటో ట్రాక్టర్ వచ్చేసి ట్రాక్టర్ వచ్చేసి 4 లక్షలకైతే పడడం జరిగిందని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. ఇది 4-వీల్ డ్రైవ్ కూడా ఉంది. ఇందులో 2-వీల్ డ్రైవ్ కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఈ అది ట్రాక్టర్ బుక్ చేసుకున్న వెంటనే వీళ్ళైతే ఈ స్లిమ్ టైర్స్ కూడా 120,000 పెట్టి ఇవి కూడా బుక్ చేసుకొని ఈ ట్రాక్టర్ అయితే నడుపుతా ఉన్నాడు అనమాట. तो आपको ये खेती है क्या? खेती कितने एकड़ है? 20 एकड़. अच्छा अच्छा ईनक सवं 20 एकरा तरह ईन रेंटक अंत एकरा बटी स्प्रेक उठा सर काय प्राइस रहते एकरी कस मारते स्प्रे 200 रुपये एकर कितनी टाइम मध्य मारते ये 15 मिनट केवल 15 मिनट. अच्छा केवल 15 నిమిషాలలోనే ఒక ఎకరము కేవలం 200 రూపాయలు ప్రైస్ తీసుకొని అయితే ఈయనైతే కొట్టడం జరుగుతుందని రైతు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనం ఒక మనిషికి పెట్టుకుంటే ఒక రోజులో 500 నుంచి 600 రూపాయలు రైతుకు అయితే ఏదైతే కూలీ మనిషికి అయితే ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ ట్రాక్టర్ ద్వారా కేవలం ఈయన 200 రూపాయలు తీసుకొని కేవలం 15 నిమిషాలలో స్ప్రే అయితే చేయడం జరుగుతుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత అప్లెలా ఖర్చా విషయం మళ్ళీ సార్ ఎక్కడికి ఖర్చు అయితే డీజిల్ డీజిల్ గంట అయితే గంటల 4 లీటర్ 4 లీటర్ తోడే 3 లీటర్ అచ్చా అచ్చా గంటకైతే 3 నుంచి 3.5 లీటర్లు అయితే ఈయనైతే ఈ డీజిల్ అయితే తాగుతుంది అనమాట. ఒక గంటలో కితే ఎకర్ మార్చు 4 ఎకర్ మార్చు. అచ్చా అచ్చా భూమి కనుక మంచిగా ఫ్లాట్గా ఉంటే మాత్రం 5 నుంచి 6 ఎకరాలు కేవలం 400 రూపాయలలో 5 నుంచి 6 ఎకరాలు కొట్టడం జరుగుతుందని రైతు అయితే చెప్తాను. అంటే 400 రూపాయలు డీజిల్ కనుక పోయగలిగితే 5 నుంచి 6 ఎకరాలు అయితే ఈజీగా కంప్లీట్ చేస్తానని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. సార్ అత్త తుమి ధర్మాబాద్ అయినా ధర్మాబాద్ సరౌండింగ్ నాన్న తుమిస్ కడితే కానీ కాయ అయితే ట్రాక్టర్ అయితే ఇసులే పాస్ అయితే డైలీ లాక్తే తుమ్మాలి డైలీ సీజన్ 15 రోజులు. అచ్చా అచ్చా అంటే సీజన్ ని బట్టి దీనికైతే పని ఉంటుందని రైతు అయితే చెప్తా. ఏదైతే స్ప్రేయింగ్ టైం ఉంటుందో స్ప్రేయింగ్ టైం కాగానే ఈ టైర్లు తీసేసి మళ్ళా దీనికి వచ్చిన టైర్లు పెట్టుకుని వేరే పనులు అయితే అంటే దీనికి సంబంధించిన రోటవేటర్ కొట్టడం కానీ అవన్నీ పనులు అయితే చేసుకుంటా అని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. సార్ ఈ స్లిమ్ టైర్ గుల తుమ్మల చంగల్ వాట మత కామే వాళ్ళకి చంగల్ 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 యాచన ఫ్లౌ తర్ మారు శక్ రోటావేటర్ గానీ ఏదైతే గుంటూరు కొట్టడం గానీ పనులు అయితే చేస్తా ఉన్నాడు అనమాట. సో ఈ చిన్న ట్రాక్టర్ అనేది చాలా బాగా ఉందని రైతు అయితే చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చిన్న ట్రాక్టర్ ఇంపాక్ట్ పెట్టుకోవడం ద్వారా చాలా మంచిగా ఉందని మంచి ఆదాయం కూడా ఉందని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. మరి స్లిమ్ టైర్ మాగిలేనా కొంత కంపెనీ చూద్దా శక్తిమాన్ కంపెనీకి సంబంధించిన ఈ స్లిమ్ టైర్స్ అయితే ఈయనైతే పంజాబ్ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవడం జరిగింది. పంజాబ్ ఇంపోర్ట్ కార్యాలయం ఖర్చు అలాగలేక
1.2 lakhs ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్తో సహా కలిపి 120,000కు ఈ నాలుగు టైర్లు అయితే పంజాబ్ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవడం జరిగింది రైతు అయితే అయితే మీరు కూడా ఎవరైనా ఇలాంటి ట్రాక్టర్ కానీ ఇలాంటి స్లిమ్ టైర్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా పెట్టుకోవచ్చు అంటే ఇలా మనకు కూలీల ఖర్చు కూడా తగ్గిపోతుంది కూలీల ఖర్చు ఎందుకు తగ్గిపోతుంది అంటే మనం కూలీలు దొరకగానే ఇలాంటి టెక్నాలజీ వస్తున్నది కాబట్టి మీరైతే గమనించుకోవాలన్నమాట ఇప్పుడు సహజంగా మనము కూలీలు పెడదామంటే కూడా కూలీలు దొరకలేరు కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీ వచ్చి మనకు మన వ్యవసాయాన్ని ఈజీగా చేస్తుంది అన్నమాట సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంత మంచి సమాచారం ఇచ్చిన మన అన్న కూడా థ్యాంక్ యూ